Hi friends, welcome to my channel. Andaru ela unnaru baagunnara? Hi friends, ela unnaru andaru? Mem baagunna, meeru baagunnara? Memu ippudu bellato bella rasame bella pappu kaakunda sorakayato pappu rasamu ni chestam. Chala baaguntundi chudandi. Chusi meenla cheyandi. Bell udugu pettnamu ila udugu pettukondla first ila udugu itara udugu ila udugu pettukolla udugu pettukon tarvata ee glass tho outer glass esna endukante idu koncham gattiga undali kabatte outer glass bell esnanu ila udukindi chudandi ఉన్నవడ పెట్టుకున్నా మళ్ళీ ప్యాన్ లో ఇక్కడ పెనంలో వచ్చేసి ఒక అర స్పూన్ల అంత నూనె వేసుకున్నాం ఆయిల్ ఆయిల్ వేసేసినాను అంటించిన స్టవ్ ని దీంట్లోకి వచ్చేసి మనము ఒక తాలింపు పెట్టుకున్నాం సాసలు ¿Qué es lo que se llama? సన్న కట్ చేసి పెట్టుకున్నాం సొరకాయి ఒక్కలు టమాటా పెద్ద సైజ్ టమాటా పెద్ద సైజ్ ఎర్రగడ్డ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు తెల్లగాయలు కొన్ని దంచుకున్నా కొన్ని సన్న కోసేసుకున్నాము ఇదంతా తాళం ప్లేసేస్తున్నా దంచుకోండి తెల్లగడ్డలు వచ్చి తాళం ప్లేకి మళ్ళా కొద్దిగా వేగిన తర్వాత సన్న కోసిన తెల్లగడ్డలు వేసుకున్నాం ఒక్కొక్కటి వేసుకొని మనం వేగించుకుందాం చాలా మెల్లి మాట్లాడుతుంది ఏమో నాకు అంటే రాదు నేను చెప్తా సో ఫస్ట్ మనము ఆనియన్స్ వేసుకొని బాగా వేగించుకుందాం తెల్లగడ్డలు ఉంటాయి కలుపుతాను చూసారా ఫ్రెండ్స్ ఇట్లా నాన్ పెట్టుకోవాలి నిమ్మకాయ సైజ్ కంటే కొద్దిగా మనకు పులుసు ఎంత అవసరమో అంత నాన్ పెట్టుకుందాం తక్కువ అంటే నిమ్మకాయ సైజ్ లో పెద్ద నిమ్మకాయ సైజ్ లో నాన్ పెట్టుకోవాలి బ్యాల్ ఫస్ట్ ఉడకబెట్టి పెట్టినాము అన్ని రెడీ చేసుకొని ఇట్లా కాలం పెట్టుకోవాలి కరేపాకు వేసేసుకున్నాం అట్లా రెండు మిరపకాయలు కూడా వేసుకోవాలి కరేపాకు వేసుకొని మిక్స్ చేసుకొని అలాగనే ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నాం రెండు మూడు వేసుకోండి మేము మూడు వేసినాము ఇక్కడ మేము మూడు వేసినాము మీరు రెండు మూడు వేసుకోండి బాగా వేగించుకున్నాం ఎర్రగాయ వల్ల రెడ్ కరా వల్ల సోకాయండి సన్నది ఏమన్నా తీసుకొని మనం ఇట్లా పొట్ట తీసేసుకొని ఇట్లా ఒక్కలు కోసి పెట్టేసుకోవాలి పక్కకి మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు బ్యాల్ ఉడక పెట్టుకుండా ఇలా
అర్థం ముడిచిన తర్వాత అది వేగిన తర్వాత ఎర్రగడ్డలు ఇంట్లో కోసేసుకున్న పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు వేసేసుకున్నాం. ధనియాల పొడి ఒక స్పూను ఉంటే ఇంకా కూడా కొద్ది వేసుకుని ఇక్కడ ఎక్కడ ఉంది తిరిగి లేదు చూసుకోండి. పసుపు వేసినాను చిక్కుడు అర్ధ స్పూన్ కాలం టమాటోస్ వేసుకున్నాం కొంచెం టమాటా కొద్దిగా వేగిన తర్వాత ఇలా వేగిన తర్వాత సరిపాయ కోసం పెట్టుకున్నాం కదా మన ఉప్పులు సన్నగా ఉప్పులు వేస్తాం మేము ఇక్కడ అంత చిన్న సొరకాయలో అంత దాంట్లో సగం వేసినాము ఎందుకంటే మేము ముగ్గురమే ఉంటాం కాబట్టి మాకు సరిపోయేంత మేము చేసుకున్నాం. జనాలు అంటే పెద్ద సొరకాయ దాన్ని మొత్తం కూడా వేసేసుకోండి. వేసుకున్నాం కదా అర్ధ స్పూను కారపొడి పాలకారం మిర్చి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం. కొంచెం బాగా వేగించుకుందాం. ఎందుకు ఎట్లనే ఉరకపెట్టారు కాబట్టి ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. ఇలానే ఉడికించుకోవాలంటే ఉడికించుకోవచ్చు, లేదంటే మనం మళ్ళీ ఒకసారి ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవచ్చు. ఇదంతా తాలించి పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ వేస్తే వేయచ్చు లేకపోతే లేదు. పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి ఒక మన కారం ఎంత అవసరమో అంత వేసుకోవచ్చు. నేనేమో కొద్దిగా వేసినాను, అర్ధ స్పూన్ కారం పొడి వేసినాను కాలి కారం పొడి. మాకు సరిపోయే ఉప్పు సరిపోయేంత ఉప్పు తీసుకొని ఇట్లా వేసుకొని అట్లా బాగా నూనె వేగిన తర్వాత దీంట్లోకి వేసేసుకొని మనకు చింత పులుసు కూడా వేయాలి. దాంట్లో ఆడకపోతే కొంచెం నైట్ చింతపులుసు చేస్తున్నాం.
దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంత మటుకు నీళ్ళు వేసుకోండి, దానికంటే ఎక్కువ వేసుకుంటే అంత బాగుండదు. ఇది విజిల్ పెట్టుకుందాం మనము. ఇది విజిల్ పెట్టుకున్న తర్వాత ఎందుకంటే త్వరగా ఉప్పు నూనెలో వేగినాయి కానీ ఒక్క విజిల్ అట్లా పెట్టుకుంటే బాగా ఎబ్బరినాయి పోతుంది త్వరగా అని చెప్పి చెప్పు. ఇది వచ్చేసి మనకి అన్నానికి తినచ్చు, మామూలుగా పప్పులాగా చపాతీకి పూరీకి ఈ మూడింటికి చాలా బాగుంటుంది. ఇది ఒక తర పప్పు కూర. కొంచెం పులుసులు వేసేస్తాము. ఇలా ఉడకపెట్టుకోవాలి. చూడండి ఇంతకంటే నీళ్ళ కంటే బాగుండదు. చూడండి అన్నానికి చపాతీకి పూరికి పూరికి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా కనపడుతుంది. ఇది కారం పొడి మీ ఇష్టం ఫ్రెండ్స్, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు. కొత్తిమీర ఇప్పుడు కొద్దిగా వేస్తున్నా, లాస్ట్లో కొద్దిగా వేస్తాను దింపేసారు. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత వండర్ఫుల్గా ఉంది మన సొరకాయ కూర. సో మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి, బాగా టేస్ట్గా వస్తుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అందరికీ వంటలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ట్రై ఖచ్చితంగా చేయండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది చపాతీకి పూరీకి వేడివేడి రైస్కి చాలా చాలా బాగుంటుంది. రియల్గా టేస్ట్ అయితే భలే ఉంటుంది, మనకు చూసేకే ఎంత బాగా కనపడుతుంది, ఇంకా తింటే ఎలా ఉంటుందో టేస్ట్ కదా ఫ్రెండ్స్. మూత పెడతాము, ఇజ్జులు వస్తాయి సార్, ఒకటే ఒక ఇజ్జులు. సో ఒక విజిల్ వచ్చే వరకు మనము ఉడికించుకుందాం. షేరింగ్ ఇస్ కేరింగ్. ఇప్పుడు ఒక విజిల్ వచ్చింది, మనం ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం చల్లారనిద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. అయిపోయింది విజిల్, మనం ఓపెన్ చేసినామా చూడు. కాయలు కాయలు ఎంత పైకి వచ్చినా ఉప్పులన్నీ. మనము అర్జెంటుగా ఇజులు తీవాలనుకుంటే రెండు ఇజులు పెట్టాలా, లేదు నిదానంగా మనం ఓపెన్ చేస్తామనుకుంటే కుక్కర్ మూత ఒక ఇజులే చాలు. ఇలా ఉంది మా డాల్, సొరకాయ డాల్, పప్పు కాదు ఇది, సొరకాయ డాల్ లాగా.
ఇది ఫ్రెండ్ చూడండి మీ ఇంట్లో చేయండి. సో ఇప్పుడు మనం ఉడుకుడుకు అన్నంలోకి వేసుకుందాం. ఎలా ఉందో టేస్ట్ మనం చూసేద్దామా. మరి ఎందుకు లేటు? సో ఫ్రెండ్స్ లెట్స్ సీ ద టేస్ట్. Really, it's amazing and super. So everyone try this recipe and it's really, really good. So taste kuda bagundi manaki. So mirandaru kachitanga try cheyandi. Like cheyandi, share cheyandi, subscribe cheyandi, comment cheyandi friends. Inka ila meeku ee vantalato memu mee munduku vastam. So bye bye friends.